జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ గారి తర్వాత కన్సెక్యూటివ్గా మూడు పర్యాయాలు విజయం సాధించి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత నరేంద్ర మోదీ గారే. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే అనుకున్నట్టు అప్ కీ బార్ చార్ సౌ పార్ అన్నది సాధ్యపడలేదు, కానీ కోయలేషన్ ప్రభుత్వమే ఏర్పాటవుతోంది, కూటమి ప్రభుత్వమే ఏర్పాటవుతోంది. ఈ కూటమి ప్రభుత్వము వల్ల నిజానికి ఇంతకు ముందున్న లక్ష్యాలు అదే విధంగా నెరవేర్చుకోవడంలో ముందుకు సాగుతారా? ఏదైనా డిఫరెన్స్ కనబడుతుందా? అసలు ఈ మోదీ 3.0 ముందున్న లక్ష్యాలేంటి, అండ్ ఆ లక్ష్య సాధనలో సవాళ్ళేంటి? ఇది ఈరోజు థీమ్. సో ఇందులో సైకలాజికల్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే చాలామంది అంటూ ఉన్నారు మోదీ ప్రభుత్వం అంటే మోదీ గారికి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని నడపలేదు. ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంతగానే పూర్తి మెజారిటీ వచ్చింది, బీజేపీ ప్రభుత్వమే నడిచింది. ఎక్కడ కూడా ఆయనకు ఈ కూటమిలో పనిచేసిన అనుభవం ఇంతకుముందు లేదు, కూటమి నీ సారథ్యం వహించిన అనుభవం లేదు అని అంటూ ఉంటారు. సరే, గత 10 ఏళ్లలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉంది, మిగతా పార్టీలకు కూడా సేమ్ షేర్ ఇచ్చారు కదా అని అనవచ్చు. కానీ బట్ మెజారిటీ గవర్నమెంట్, మెజారిటీ మార్క్ దాటిన తర్వాత ఉండేదానికి అండ్ మెజారిటీ మార్క్ చేరుకొని పార్టీ ప్రభుత్వానికి కొంత సైకలాజికల్ డిసడ్వాంటేజ్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. రెండవది, ఇంతకు ముందు గవర్నమెంట్స్తో పోల్చితే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సంబంధించి, అంటే ఇప్పుడు మనం గత 10 ఏళ్లలో కూడా గత ప్రభుత్వాలని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలా జరిగింది, లేకపోతే అంతకుముందు ఫెయిల్యూర్స్ ఇవి ఇట్లా మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు 10 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి ఇంతకు ముందు ప్రభుత్వాల ట్రాక్ రికార్డ్ని, రిపోర్ట్ కార్డ్ని ఇవ్వడానికి చాలా ఆస్కారం తగ్గుతుంది. సో ఈ 10 ఏళ్లలో మీరు చేయొచ్చు కదా అనే క్వశ్చన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు. రెండవది. మూడవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పటికే కొన్ని కీలకమైన బిల్లులని ఆమోదం పొందే విధంగా ముందుకు తీసుకువెళ్ళడం కావచ్చు, కొన్ని కీలకమైన సంస్కరణల విషయంలో కావచ్చు ఏమైనా కొంచెం స్లో డౌన్ చేస్తారా అనేది. ఇక కోలేషన్ ధర్మ అనేది ఉండనే ఉంది, అండ్ మోదీ గారు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? అండ్ ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీలకు సంబంధించి ఒక సైకలాజికల్గా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కొన్ని రీజనల్ పార్టీస్కి కూడా సైకలాజికల్గా వాళ్ళు మేము బలంగా ఉన్నాము అన్న ఒక భావనలో ఉన్నారు. ఇది ఎంతకాలం ఉంటుంది, అండ్ మోదీ గారు దీన్ని ఎలా అధిగమిస్తారు, అండ్ ఈ ఇప్పుడున్న సవాళ్ళ గురించి అండ్ చాలా లక్ష్యాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్లో మీకు అనుకుంటున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక అవి అడగండి, నేను సురేష్ గారితో సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రశ్నలకు కూడా సురేష్ కుచాట్లు గారు సమాధానం చెప్తారు. ముందుగా నేను సురేష్ గారు, ఫస్ట్ మీరు ఈ టాపిక్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ సాయి గారు, యాక్చువల్లీ ఈ గవర్నమెంట్ అనేది మనం అంటున్నాం కోయలేషన్ గవర్నమెంట్ అని చెప్తున్నాం, కానీ రాజీవ్ గాంధీ గారు పరిపాలించిన తర్వాత ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో ఎవరికి మెజారిటీ రాలేదు. మరి మీ ఇందర్ కుమార్ గుజరాల్, దానికి చంద్రశేఖర్, దానికి నడిమిట్లో చాలామంది వచ్చారు, దేవగౌడ, ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 2 టర్మ్లు, వీళ్ళందరూ కోయలేషన్ గవర్నమెంట్ నడిపించారు. ఇన్ఫ్యాక్ట్ మన్మోహన్ సింగ్ గారికి మోదీ గారికి వచ్చిన సీట్లు కూడా రాలేదు, అంటే బీజేపీకి వచ్చిన సీట్లు కూడా వాళ్ళ కాంగ్రెస్కి అప్పుడు కూడా రాలేదు, 240 కన్నా తక్కువనే ఉండేవాళ్ళు, కానీ గవర్నమెంట్ నడిపించారు. సో మనం ఏం చూడాలంటే మెయిన్లీ ఇది ఇక్కడి నుంచి మోదీ గారు ఎట్లా పోతారనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ దానికి ఒక కోయలిషన్ ధర్మాన్ని మీరు చెప్పారు, ఒక టర్మ్ చెప్పారు. మీరు చూస్తుంటే లాస్ట్ 3 రోజుల్లో మోదీ గారు చిరాగ్ పాస్వాన్ పార్టీ కానివ్వండి, వీళ్ళ వాళ్ళ నాయుడు గారి పార్టీ వీళ్ళందరితో కలుస్తున్నారు, వాళ్ళ ఎంపీస్తో కలుస్తున్నారు. అదొక మంచి, ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇవాళ వస్తూ కార్లో, ఐ వాజ్ హియరింగ్ అ డిబేట్, కార్లో చూడలేము కదా, సో మిలింద్ దేవరం మాట్లాడుతూ విన్నాను రాజ్యసభలో, ఎంత మెచ్యూర్గా మాట్లాడారంటే నేను ఎప్పుడైనా ఎక్స్ట్రంపోర్గా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన యాక్సెప్టెన్స్ స్పీచ్, అంటే ఆయన పార్లమెంట్లో వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చింది మిలింద్ దేవరం. ఆ వచ్చిన దానికి మాట్లాడుతూ నేనేం చేశాను, మోదీ గారు ఎక్కడి నుంచి వచ్చారు, రాష్ట్రపతి గారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మాట్లాడారు. నేను ఆ టర్మినాలజీ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతున్నది. ఇప్పుడు మోదీ గారికి ఏమైందంటే, ముందు మోదీ గారు ఒక్కరే ఆపోజిషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అది పార్లమెంట్లో ఉండొచ్చు, పార్లమెంట్ బయట ఉండొచ్చు.
ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన విజిబిలిటీ పార్లమెంట్ నడుస్తుందని, ఒకసారి పార్లమెంట్ అయిపోతే మళ్ళీ ఆయన సోషల్ మీడియాలో రావాల్సిందే. ఇప్పుడు పార్లమెంట్లో టీవీలో చూపిస్తారు, నా మైక్ కూడా ఆఫ్ చేశాడని చెప్పేసి అది గొడవ చేస్తాడులే. సో అక్కడ ఉన్న మోదీ గారికి ఏమైందంటే, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్మీ వచ్చేసారు, చిరాగ్ పాస్వాన్, మిగతా నాయుడు పార్టీ నుంచిన వాళ్ళు, జేడీయూ నుంచిన వాళ్ళు, వీళ్ళందరూ ఫస్ట్ అటాక్ వీల్ చేస్తున్నారు. కరెక్ట్. అది చాలా డిఫరెంట్ అది. సో ఈసారి స్పీకర్ కూడా చూడండి, స్పీకర్ కూడా కాంబేటివ్ మోడ్లో వచ్చేసారు ఫస్ట్ డే నుంచి. ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు, వీళ్ళన్నారు ఎమర్జెన్సీ గురించి ఎట్లా మాట్లాడతారు స్పీకర్, ఈ సపోజ్ బి నాన్ పార్టీసన్, స్పీకర్ ఏ సబ్జెక్ట్ మీదనే మాట్లాడచ్చు మీరు, యూ కెనాట్ డిక్టేట్ టు ద స్పీకర్, మీరు ఇదే మాట్లాడాలని చెప్పేసి. సో ఈ మోదీ గవర్నమెంట్ 3.0 అని చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం లాస్ట్ 2 వారాలు చూసిన దాని ప్రకారం, ఫస్ట్ 2 టర్మ్స్ కన్నా మోదీ చాలా కాంబాటివ్ మోడ్లో వెళ్ళిపోయారు. అంటే హెడ్ ఆన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు ఆపోజిషన్ ఏం చేయబోతున్నారు. వాళ్ళకి 99 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫస్ట్ టైం వచ్చారు 3 టర్మ్స్ తర్వాత. ఫస్ట్ 2 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండే వాళ్ళకి, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ నుంచి వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అది నీట్ ఎగ్జామ్ ఉండొచ్చు, మిగతా ఏ కాంట్రవర్సీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొలాప్స్ అయిన స్ట్రక్చర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి ముందుకు వస్తున్నప్పుడు ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ మోదీ గవర్నమెంట్ది. దానికి ట్యాకిల్ చేయడానికి మోదీ గవర్నమెంట్ ఐ థింక్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఐ థింక్ దట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఎప్పుడు మీరు వీక్గా ఉండకూడదు, మీరు అగ్రెసివ్గా ఉండాల్సిందే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకుంటాను బహుశా మోదీ 3.0లో, ఎందుకంటే బిల్స్ ఎక్కువ లేవు సాయి గారు, ఎక్కువ బిల్స్, ఒక యూసీసీ బిల్ ఒకటి రావచ్చు బహుశా దాని. ఇప్పుడు చూడండి మణిపూర్లో ఇంత గొడవ జరిగిన మణిపూర్లో ఇప్పుడు ఎన్ఆర్సీ అడుగుతున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న మీటీస్ మాకు ఎన్ఆర్సీ కావాలంటున్నారు. సో గవర్నమెంట్ చెప్పొచ్చు రేపు మేము అస్సాంలో కండక్ట్ చేసాం కదా, మేము మణిపూర్లో కూడా కండక్ట్ చేస్తాం ఎన్ఆర్సీ. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు 1 జూలై నుంచి ఇది రాబోతుంది, కొత్త చట్టం రాబోతుంది, సిఆర్పి మన పాత ఐపీసీ అంతా పక్కన పెట్టేసి న్యాయ సంహిత రాబోతుంది. దట్ ఈస్ గోయింగ్ మేక్ ఎ మేజర్ చేంజ్. అది ఆపడానికి ట్రై చేశారు. చాలా మటుకు చూసాం మనం నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ చూసాం. నేను అదే అడిగాను, లాలూ ప్రసాద్ యాదవ్ డబ్బులు తీసుకొని, ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ల్యాండ్ తీసుకొని, భూములు తీసుకొని ఉద్యోగం ఇచ్చాడు, ఆ కేసు ఆయన కన్విక్ట్ కూడా అయ్యారని. దాని గురించి పార్లమెంట్లో మాట్లాడలేదు ఎవరు. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు, తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నారు, ఎవరు డబ్బులు తీసుకున్నాడు. అవును. సో దెర్ ఆర్ వేరియస్ ఛాలెంజెస్. ఐ థింక్ ఇట్స్ చాలా మంచిది ఇది, ఎందుకంటే మోదీ గారు కూడా కొన్ని, ఐ ఫీల్ ఫస్ట్ 2 టర్మ్స్లో ఆయన కొంచెం రిలాక్స్గా ఉన్నారు, అస్పెషలీ 2nd టర్మ్లో. 3rd టర్మ్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా పోవాల్సిందే, దానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు చేయకపోతే వాళ్ళు తినేస్తారు. లా ఆఫ్ ద జంగిల్ అంటారు ఇది, సర్వైవల్. సర్వైవ్ కావాలంటే మీరు అగ్రెసివ్గా ఉండాలి. ఒక ఒక లయన్, ఒక పులి కానీ, ఒక సింహం కానీ, వైట్స్ కాల్డ్ కింగ్ ఆఫ్ ద జంగల్, ఎరుగుని కింగ్ ఆఫ్ ద జంగల్ అని పిలట్లేదు మనం. లా, సర్వైవల్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోదీ గారు ఐ థింక్ ఆ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ నుంచే, ప్రెసిడెంట్ కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. అఫ్కోర్స్ ప్రెసిడెంట్ స్పీచ్ రాసేది క్యాబినెట్ యాక్చువల్లీ, సో వాళ్ళు రాసింది ప్రెసిడెంట్ చదువుతారు, కానీ అక్కడ కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. కరెక్ట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.